శ్రీశ్రవణ ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం నిన్న మనం మైత్రేయ మహర్షి గురించి చెప్పుకున్నాం ఆయన ఎంతటి మహానుభావుడు పరాసర మహర్షి దగ్గర నుంచి ఆయన ఎంతటి విజ్ఞానాన్ని తెలుసుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఈ రోజు మనం తెలుసుకోపోతున్న మరొక మహర్షి ఎవరు అంటే కాశ్యప మహర్షి కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే ఈ కాశ్యపుడు కూడా అని అనమాట కశ్యపుడి వంశంలో పుట్టినవాడు కాబట్టే కాశ్యపుడు అన్న పేరు వచ్చింది కాశ్యపుడు కూడాను బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాట లోకాన్ని బాధిస్తున్న సర్పాల జాతిని నశించాలనే కోరికతోటి అతను తపస్సు చేశాడు ఉదార వసుధైక కుటుంబం అనే లోకొక్తి ఉంది మనకి ఆ విధంగా అర్థం కోసం కాకుండా పరుల కోసం లోకహితం కోసం తపస్సు చేసిన త్యాగధనుడు ఈ కాశ్యప ప్రజాపతి ఆ విధంగా ఆయన సర్పజాతి క్షీణించడానికి కారణం అయ్యాడనమాట సర్పాల వల్ల మానవాళి ఎంతో దుఃఖాలు బాధలు పడుతున్నాయి కాబట్టి వాటిని సంహరించడానికి ఆయన పూనుకున్నాడు అంతేకాక సర్పదృష్టి సోకిన వాడిని మళ్ళీ జన్మను పొందడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా కావాల్సిన ప్రక్రియలు రాసి వాటిని ప్రచారం కూడా చేశారట ఒకసారి ఈ కశ్యప మహర్షి తపోదీక్షలో ఉన్నాడు ఆ సమయంలో పరీక్షిత్తు మహారాజు తోటి ఏడు రోజులు ఆయుర్దాయం మాత్రమే మిగిలి ఉందని తెలుసుకున్నాడు ఈయన అయ్యో ధర్మాత్ముడు అయ్యి పరీక్షిత్ మహారాజుకి ఈ సర్పకాటుతోటి మరణం ఏమిటి నేను తపస్సు చేసి సర్పజాతిని నాశనం చేస్తాను నేను తలుచుకుంటే తక్షకుడి విషయం ఆయన్ని ఏమీ చేయలేదు నా మంతర్జాలము నా మందు ద్వారా ఆయనని నేను కాపాడుతాను అనుకుని కాశ్యపుడు హస్తినాపురానికి బయలుదేరట అప్పుడు ఈ తక్షకుడు రూపంలో ఉన్నాడు కదా అతనే కదా దల్చుకున్నది పరీక్షిత్ మహారాజుని అతను ఏం చేసట వృద్ధ బ్రాహ్మడి వేషంలో ఈయన కనబడ్డట దారి మధ్యలో అన్నట్ట ఓ బ్రాహ్మణుడా ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ప్రేమగా పలకరించట అప్పుడు ఆయన అన్నట్ట నేను కాశ్యపుణ్ణి కశ్యప వంశంలో పుట్టిన వాడిని లోకంలోని భయంకరమైన సర్పజాతిని నాశనం చేసిన వాడిని నేనే అందుకోసం తపస్సు నిర్వహించాను పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కొద్ది రోజుల్లో కాటేసి చంపుతానని చెప్పాట అది విన్నాను నేను అతన్ని కాపాడడానికి వెళ్తున్నాను పరీక్షిత్తు అజాత శత్రువు మహాత్ముడు గొప్ప రాజు అతన్ని నేను బతికించి తీరుతానన్నట్ట కాశ్య మహర్షి వెంటనే ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఈ తక్షకుడు అన్నట్ట నేనే తక్షకుణ్ణి నా విషయం సంగతి నీకు తెలీదు నేను కరిచిన తర్వాత నా విషజ్వాలకు ఆహతి అయిన వాడిని బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ జీవం పోయలేడు నీకు తెలియదు ఆ సంగతి అన్నట్ట అప్పుడు నువ్వు అలా అనుకుంటున్నావా నీ ప్రభావం అంతటిదా నీ సంగతి నాకు బాగా తెలుసు సర్పజాతి యొక్క చరిత్ర విషప్రభావం దాని శక్తి అంతా నేను తెలిసిన వాణ్ణేలే అన్నట్ట కాశ్యపుడు అయితే నీ శక్తిని నేను పరీక్షిస్తాను చూడు అన్నట్ట ఈయన ఎవరు తక్షకుడు దగ్గరలో ఉన్న ఒక మర్రి చెట్టుని చూపించట కాశ్యపుడు ఆ చెట్టు పాపం శాఖోపశాఖలుగా విస్తరించిపోయింది ఆ చెట్టు మీద వేలాది పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి ఆ చెట్టు ఆసరాగా చేసుకుని అనేక ప్రాణులు జీవిస్తున్నాయి ఆ చెట్టును చూపించి నవనవలాడుతున్న ఈ చెట్టును కాటేసి నా విషజ్వాలతోటి దగ్ధం చేసేస్తాను చూసుకో నా ప్రతాపం నా శక్తి నీకు చూపిస్తాను అన్నట్టు తక్షకుడు ఆ చెట్టును కాటేసాడు అంతే దానిమీద నివసిస్తున్న పక్షులు అవన్నీ కూడాను క్షణంలో భస్వం అయిపోయాట వెంటనే ఈ కశపడన్నట్టు నువ్వు చేయగలిగింది ఇంతేనా అంటూ తన మంత్రబలంతో నీళ్లు ఆ బూడిద మీద చల్లెట మరుక్షణంలోనే ఆ పక్షి సంతతితో పాటు ఆ మర్రి చెట్టు కూడా మళ్ళీ సజీవంగా కళ్ళ ముందు నిలిచింది యథాప్రకారంగా తక్షకుడికి భయం వేసింది కాశీపుడితోటి నువ్వు ఏమి ఆశించి ఆయన్ని బ్రతికిద్దామని అనుకుంటున్నావు ధనమా ఇంకేదేనా అని అడిగట ధనం ఆయన ఎలాగూ ఇస్తారు నేను తీసుకుంటాను అయితే అదే కాక ఆయన జీవించి ఉంటే గనక ధర్మ సంరక్షణ జరుగుతుంది ఆ లక్ష్యంతో నేను ప్రయాణం చేస్తున్నాను అంటూ తక్షకుడితో చెప్పాట కాశ్యపుడు శృంగి శాపం అమోఘమైన బ్రహ్మర్షి శాపం దాన్ని ఎవరూ తప్పించలేరు ఇది అలా ఉంది ఇదిని ఎవరు మార్చలేరు నేను తక్షకుడిగా వెళ్తున్నానేమో కానీ నేను మాత్రుణ్ణి యముడు అతన్ని ఆయుష్ను హరించుకుని తీసుకువెళ్ళిపోతాడు ఈ సాయంకాలంతో ఆయన ఆయుర్ధాయం సమాప్తి అవుతుంది సృష్టిలో ఏ ధర్మం ఎలా జరగాలో అలా జరగనివ్వాలి దానికి మనం అడ్డుపడకూడదు విధి జరుగుతూనే ఉంటుంది కదా నీ మంత్రబలంతో దానికి అడ్డు రావద్దు అంటూ ఆయనతోటి చాలాసేపు సంభాషించి ఆయనకు బోధ చేసి వెనక్కి పంపించేశ ఆయనకి బోళ్ళంత ధనాన్ని కూడా ఇచ్చట కాశ్యపుడు తిరిగి వెళ్ళిపోయాడు ఆ రకంగా శృంగి శాపం నెరవేరింది పరీక్షిత్ మహారాజుని తక్షకుడు కాటేసి చంపేశాడు ఈ కాశ్యప మహర్షికి ఎంత శక్తి ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఆయన పాపం ధర్మం కోసమే చేద్దామనుకుని బయలుదేరాడు కానీ ఒక్కొక్కసారి విధి ఏ విధంగా మనం రాత్రను మార్చేస్తుందో చూడండి ఇంకొకటి చెప్పుకుందాం ఈయన విషయంలో కాశ్యప మహర్షికి ఒకసారి ఒక సిద్ధుడు కనబడ్డాట ఆ సిద్ధుడు త్రికాలవేది విజ్ఞాన సాగరం లోకతత్వం తెలిసినవాడు సిద్ధుడికి నమస్కరించి ఈయన అంటున్నట్ట నేను గురువుగా భావిస్తున్నాను నాకు మంచి మార్గం చూపించు అని అన్నట్టు నీకేం కావాలి అని అడిగట అసిద్ధుడు మీరెవరో నాకు తెలీదు అయినా నమస్కరించడానికి వచ్చాను అన్నట్టు అనేక జన్మల్లో కలిగిన సుఖదుఖాలను అనుభవించి చివరికి లోకాన్ని గురించి విషయాన్ని తెలుసుకొని నేను తపస్సు చేశాను ఆత్మసిద్ధిని పొందాను నేను సిద్ధుణ్ణయ్యాను ఈ లోకంలోని సుఖదుఖాలు నాకు అసలు అంటనే అంటావు నేను దేన్ని చూడను నా ఆనందంలో నేనుంటాను అది నాకు కరతలామలకం అన్నట్ట అసిద్ధుడు అన్ని విషయాలు విన్న ఈ కాశపుడు తనకు మార్గోపదేశం చేయమని అడిగాడు సిద్ధుడు సిద్ధుడు అప్పుడు ఆయనకి చెప్పాట ఈ శరీరం అన్నది ధర్మశాసనం కోసమే పుట్టింది మహానుభావా ధర్మాచరణ కోసమే మనం శరీరాన్ని కాపాడుకోవాలి తప్పితే మోహబుద్ధి ఉండకూడదు అంటూ ఆయనకి రకరకాల విషయాలన్నీ చెప్పాట ధర్మాన్ని బాగా ఆచరించిన వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది స్వర్గసుఖాలు సమాప్తం అయిన తర్వాత వాళ్ళు సూర్యచంద్ర నక్షత్ర లోకాల్లో ఎప్పుడు ఉంటారా అక్కడ నుండి పతనమై మళ్ళీ భూమి మీదకి వస్తారా అంటూ అడిగితే ఈయన ఏమని సమాధానం చెప్పారు ఈ శరీరాలు అన్నవి మనకి తప్పవు కానీ మనం వీటన్నిటికీ అతీతమైన మోక్ష మార్గాన్ని అన్వేషించాలి దాన్ని మనం తెలుసుకుని ఆ మార్గంలో యోగం ద్వారా మనం ప్రవేశించాలి అంటూ వీటికి కావాల్సింది ధర్మం ముందు అన్నిటికంటే ధర్మం ప్రధానంగా కావాలి మోక్షానికి అంటూ ఆయనకి ధర్మాచరణ ధర్మాచరణ అంటే ఏంటి అన్నది ఇంకా వివరంగా చెప్పేట సిద్ధుడు ఈ రకంగా ధర్మము మోక్షము అనేవి మనుషుల కోసమే ఆలోచన శక్తి విచక్షణ జ్ఞానము విశ్లేషణ తెలివిని భగవంతుడు మనుషులకు జన్మతహా ఇచ్చాడు అందువల్ల ప్రజలు ధర్మ మార్గాన్ని జీవితంలో ఆచరించి మోక్ష సాధనకి పాల్పడాలి అంటూ చక్కగా మైత్రేయ మహర్షి మనకి అనేక సందర్భాల్లో వాళ్ళ శిష్యులకి నేర్పించారు ఇంకా కాశ్యప స్మృతి అనే గ్రంథంలో ఆహితాగ్ని లక్షణం ఏంటి ఆవు మొదలైన జంతువుల్ని చంపితే ఏ పాపం వస్తుంది దానికి ప్రాయశ్చిత్తం ఏంటి పంచమహాపాతకాలంటే ఏంటి వాటి ప్రాయశ్చిత్తాలు ఏంటి ఇలాంటివన్నీ కూడాను ఆయన మనకి రాసి అందించారనమాట ఈ మహర్షి వల్ల మనకి ధర్మకార్యాలు ఎలా చేయాలి దయ అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసాయి మనం ఈరోజు మైత్రేయ మహర్షి కథ కూడాను చెప్పేసుకుందాం మళ్ళీ రేపు మనం యాజ్ఞవల్కుడు గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు